हाय व्यूवर्स वेलकम टू अवर चैनल प्रस्तुतम अंत उद्यमकारुडु तेलंगाणा उद्यमलो कीलक पात्र पोषिंचिनटुवंटि व्यक्ति आ तर्वात सेलिब्रिटीगा मारबोतुन्नटुवंटि मूवीस लो तन पेरु मीद ओक मूवी निर्माणम अवुतुंदि आ मूवीलो तन पात्रलो तने नटिस्तू याक्टर गा कूडा मारिनटुवंटि व्यक्ति पीहेचडी चेस्तू अति त्वरलो पीहेचडी कंप्लीट चेसुकोबोतू अति त्वरलो डाक्टर गा मारबोतुन्नटुवंटि डाक्टरेट पोंदबोतुन्नटुवंटि ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, మన అద్దంకి దయాకర్ గారు. వెల్కమ్ వెల్కమ్ అండి. నమస్తే అమర్ గారు. ముందుగా మీ పార్టీకి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను ఇంట్రోలో చెప్పినట్టుగా యాక్టరు డాక్టరు అన్నిటికీ కూడా పర్సనల్గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే డాక్టర్ కావాలి, యాక్టర్ అయినా కానీ అది తెలియాలి. అందుకే మరికొద్ది రోజుల్లో డాక్టర్ అయితే అసలు ఉద్యమకారుడు అనడం నాకు ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. ఉద్యమకారుడు అనే దానికంటే తెలంగాణ ఉద్యమ నేత, అనేక ఉద్యమాల్లో పాల్గొంచుకొని కాంగ్రెస్ పార్టీని ముందుని నడిపించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నేతగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. దీనికి అన్నిటికంటే ఎక్కువ అమర్ గారు నా దృష్టిలో అయితే నిజంగా ప్రజల కొరకు మనం సేవ చేయడంలో ఏ రూపంలో ఉన్నా మంచిది అనిపిస్తుంది. ఈరోజు నిజంగా కూడా సోనియా గాంధీ గారి పుట్టినరోజు, మొట్టమొదటి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు. చిదంబరం గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి దాని తర్వాత సీమాంధ్ర ఉద్యమం లేవడం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2021 2011లో ఇదే రోజు డిసెంబర్ 9న తర్వాత మళ్ళీ మనం ఈ రకంగా కలుసుకుంటాం. 10 సంవత్సరాలు ఇప్పటికి ఈరోజు చాలా మెమరబుల్ డే. ఆ రోజు కూడా అంటే ఆ రోజు కేసీఆర్ గారు దీక్షలో ఉండడం, ఆ దీక్ష విరమణ అనేది ఒక ప్రకటనతోనే ఉంటుందని ఒత్తిడి తేవడం. ఆ రోజు కాంగ్రెస్ మ్యాన్గా లేకున్నప్పుడు కూడా ఆ రోజు ఉద్యమకారుడిగానే ఉన్నాం. ఆ రోజు నేనైతే కేసీఆర్ గారితో లేను, అప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఉండే వారు తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి సామాజిక సంఘాలన్నీ కూడా దాంట్లో ఉండే. ఆ రోజు ఆ సంఘానికి కన్వీనర్గా ఉంటుంది, నేను వారి చైర్మన్గా ఉండే. అయితే సరే, భిన్న ఇప్పుడు జయశంకర్ గారు చెప్పినట్టు భావజాలం అందరిది ఒకటే అయినప్పుడు భిన్న కోణాల నుంచి ఉద్యమించినా నష్టం లేదు. విడిగా ఉన్నా అందరం కలిసి కొట్లాడదాం. ఇదే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు కూడా దాన్ని అన్వయించడం. ఏంది విడిపోయినా కలిసి ఉందామనే ఉద్దేశం దీని నుంచి వచ్చింది. అంటే ఒక్కొక్కరి విచారధార ఒక తీరుగు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక తీరుగు ఇవ్వాలనుకుంటుంది, టీడీపీ ఆ రోజు ఒక తీరుగా సపోర్ట్ చేయాలని ఉంది. ఒకరు ఆ రోజు ఉన్న కమ్యూనిస్టులు ఒకరు విశాలాంధ్ర, ఒకరు తెలంగాణ అని ఉన్నారు. సో భిన్న దృక్కోణాల నుంచి ఉన్నప్పుడు కూడా భయం లార్చి వ్యతిరేకించిన వాళ్ళు తక్కువ, అనుకూలంగా ఉన్నా ప్రకటన రాకపోవడం. ఇప్పుడు మనకు కాక పోలవరం అయినట్టే అవి కాకపోవడం, అవుతున్నట్టుగా అనిపించి కాకపోవడం ఎట్లా ఉండేనో. ఈ మధ్యన ఇప్పుడు దానికి కొంత కొనసాగింపు వచ్చిందని తెలంగాణ కూడా అట్లనే వచ్చిన పరిస్థితి. సో ఉద్యమకారుడిగా ఉన్నా తనతో లేకపోయినా కేసీఆర్ గారిని మద్దతు చెప్పడం, యావత్ తెలంగాణ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రకటన రావడం అనేది కూడా అందరిలో ఒక సంతోషాన్ని నింపింది. ఒక మాట ఏమాట కామాట, కానీ ఇంకొక వైపు బాధ కూడా ఉన్నది కాబట్టి ఆ బాధను రెస్పెక్ట్ చేయడానికి సోనియా గాంధీ గారు దాన్ని కన్విన్స్ చేయడానికి తీసుకున్న సమయమే మనకు మళ్ళీ ఏంది ఫిబ్రవరి 2014 వరకు, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి వరకు అయింది. సో అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయింది ఒక ప్రాంతంలో పూర్తిగా తుడిచిపెట్టకపోవడం, ఇంకో ప్రాంతంలో అధికారంలో రాకపోవడం. అయితే సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన చెప్పాలి, ఆమె పుట్టినరోజు ఈరోజు కాబట్టి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని మతిలో ఉన్న చెప్పలేని స్థితి ఆ రోజు. ఎందుకు రాజకీయంగా వయబిలిటీ ఏంటంటే 25 MPs అటు 17 ఇటు ఉన్నప్పటికి కూడా ఎంపీలు అటు ఎక్కువ గెలిచి ఉన్నారు. సో ఎంపీల ప్రోద్బలం కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా వాళ్ళని గౌరవించాలి. ఇటువైపు మైనారిటీలుగా ఉన్న తెలంగాణ ప్రాంతం వాళ్ళని కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తే కూడా నమ్మే పరిస్థితి లేదు కదా ఉన్న పరిస్థితి. అట్లా ఆ సందిగ్ధ పరిస్థితిలో ఆమె తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా సాహసోపేతం. ఎవరు కూడా రాజకీయంగా నష్టపోతామంటే ఏ పార్టీ కూడా ఎక్కువ ఇష్టపడదు. సో ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయంతో పాటు తెలంగాణ ఈ ఎవరైతే చనిపోతున్న పిల్లలు వాళ్ళని కదిలించింది. ఎవరు సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు కూడా వీళ్ళు హౌజ్లో బయట కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఏంటంటే ఒక రాష్ట్రం కొరకు ఇంతమంది చనిపోవడం ఏంటి, ఉద్యమాలు జరుగుతాయి కానీ ఇట్లా చనిపోవడం ఎందుకో వాళ్ళని బాధించింది. ముగ్గురు
స్త్రీమూర్తులే కాబట్టి ఆ నిర్ణయానికి ఇటు పాజిటివ్ ఎక్కువైంది. సో తను కూడా రాజకీయం కంటే కూడా నేను ఈ ఎన్నికలు అయిపోయాక కూడా టిఆర్ఎస్ గెలిచినాక కూడా నేను సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు విలీనం అని చెప్పి కేసీఆర్ గారు ఇట్లా చేయడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా అని అంటే దాన్ని పట్టించుకోవద్దు మనం. ఆ రోజు తెలంగాణ ప్రకటన సాహసోపేతమైనటువంటి నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసైతే ఆ సాహసానికి ముందుకు అడుగులేసి ఉంటారు. ఆ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా పార్టీ కావచ్చు లేదా తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? అయితే ఆమె ఆ రోజుకు కూడా ఆ రోజుకు అంటే చెప్పరు బయటికి ఆ రోజుకు ఇంటెలిజెన్స్తోనున్న రిపోర్ట్ ఏంది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ వే వస్తుందనే కదా అంచనాలు కూడా తనకు తెలియకుంటుంటుందా. అంటే ఇప్పుడు పాలకులకు పాలక అధినేతలకు డెఫినెట్గా జరగబోతున్నది ఏందనేది తెలుసు. ఇంతెందుకు పోయినసారి కూడా అనుకూలంగా లేదని ప్రిడిక్ట్ చేసింది సోనియా గాంధీ గారు. సో ఆమెకున్న వివిధ రకాల కోణాల నుంచి ఆమె చేసింది. అయితే దీన్ని రాజకీయ ఉద్దేశంతో కాదు, ఒక అడుగు ముందుకేసినాక వెనుకకు పోలేని స్థితి. మళ్ళీగా మనం ఇచ్చిన హామీని మాట ఇచ్చిన దాన్ని మనం వెనుకకు తీసుకోవడం వల్ల మన మీద నమ్మకం పోతుంది. ఎట్లాగూ చేస్తారు అనే ఉద్దేశం అటువైపు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కూడా తెలిసింది కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే దీన్ని తెలంగాణ ఇచ్చినా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అటు కూడా నెగిటివ్ అవుతుంది కదా. సో ఇలాంటివి కొన్ని సెన్సిటివ్ అంశాలు సందిగ్ధంగానే ఉంటాయి. ఏ రాష్ట్ర విభజనకు కూడా ఇన్ని సమస్యలు రాలే. ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్ అయింది, జార్ఖండ్ అయింది, ఉత్తరాఖండ్ అయింది, అక్కడ పెద్దగా ఏమీ నెగేషన్ రాలే. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు పీపుల్ విడిపోవడం అనేది చాలామంది మిత్రులు దాన్ని అసలు జీర్ణించుకోలేక ఇప్పటికి కూడా జీర్ణించుకోరు. చాలామంది ఆల్మోస్ట్ ఆంధ్రావాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ పెట్టుబడులు కావచ్చు, వాళ్ళ లైఫ్ కావచ్చు అంతా హైదరాబాద్ చుట్టూనే మిళితమైపోయింది. యా ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఏంటంటే విడిపోవడం వల్ల రాష్ట్రంగా విడిపోవడం వల్ల మనుషులుగా మనం దూరం కాలే. మొదటి నుంచి నేను ఇప్పుడు మేము కేసీఆర్ గారు కొంచెం జాగో బాగో లేకపోతే ఆంధ్రోడు గోంగూర పచ్చడి పుంటి కూర అని ఇట్లా పంచాయతీలు పెట్టేది, కానీ మేము దాన్ని ఆ దృష్టికోణంతో చూడపోయేది. ఇది తెలంగాణ స్వీయ అస్తిత్వ సమస్య. కంపల్సరీ ఆత్మగౌరవంతో సతమతమవుతున్న వాళ్లకు అధికారం రావడం మాత్రమే పరిష్కారం తప్పితే ఈ మండళ్ళు ఇవన్నీ కాదు అని చెప్పి కన్విన్సింగ్ మోడ్లో మాది ఉండేది. ఆయనదేం కొంచెం సెంటిమెంట్ రెచ్చగొట్టి కొంచెం వేపుడు వేయించి కొంచెం సుర్రు బుర్రు అని అంటుండే ఆయన. కానీ ఇప్పుడు విడిపోవడం వల్ల మనం ఏం నష్టపోలే, ఎప్పుడు కూడా నష్టపోం కూడా. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, వాటి బడ్జెట్లు పెరిగినాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ అంటే మద్రాసులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో ఇప్పుడు మనకు హైదరాబాద్ కర్ణాటక ఉంది, హైదరాబాద్ మహారాష్ట్ర కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు జిల్లాలు ఇటు ఉంది. అంతటా తెలుగు అనే ఫీలింగ్ ఎప్పుడూ పోదు, పాలకులు వేరు కావచ్చు కాక. ఇప్పుడు మీరు రాయచూరు పోండి, యాదగిరి పోండి, బళ్ళారి పోండి, అంతా తెలుగు వాళ్ళంతా. మన చుట్టుపక్కల రాష్ట్రాలు తీసి పక్కన చుట్టుపక్కల దేశాలకు పోయినా తెలుగు వాళ్ళు ఎక్కువ పెద్ద నష్టం ఏం లేదు సార్. అదొకటి ఏంటంటే ఒక సెంటిమెంట్ విడిపోవద్దు తెలుగు వాళ్ళకు, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత కొనసాగాలనే ఒక స్థితితో ఆ రోజు చాలామంది సఖ్యతతో ఉన్న మిత్రులందరూ మాట్లాడదు. కానీ ఇది ఆగేది కాదని చెప్పి కన్విన్స్ చేస్తుంటుంది. ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకున్న ఇన్పుట్స్ను, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ను కాంగ్రిగేట్ చేయడానికి కొంత రాంగ్ ఇన్పుట్స్ వచ్చినాయి, కొన్ని సహేతుకమైన సలహాలు వచ్చినాయి, వాటి వల్ల కొంత కంజెషన్ ఏర్పడ్డది. అది దానికి సమస్య అయింది. బట్ ఏదో ఇప్పుడు తెలంగాణ ఇవ్వనంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామనే ఆలోచన కూడా ఆమెకున్నట్టయితే నేను అనుకోలేదు. ఎందుకంటే నింపాదిగా చెప్పింది ఇట్లా విలీనం అని కేసీఆర్ గారు అన్నారు, విలీనం చేయలేదని అంటే మనం ఒక పార్టీని విలీనం చేసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే టీఆర్ఎస్ మిళితం అయ్యేది అని అంటారా? నాకు తెలిసి కాకపో అప్పుడు కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రపోజల్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఉన్నదా లేదా అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ విలీనం తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ పార్టీని విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారికి ఉన్నట్టయితే నాకు అనిపించలే. దానికి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ని మీరు కన్సల్ట్ కాండి, వారి నిర్ణయాల మేరకు మీరు తీసుకోండి. పిసిసి ఏసీసీ ఎప్పుడు కూడా నిర్ణయం అనేది జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ బేసుకుంటుంది. రాజకీయ లబ్ధి అనేది తనకు తెలిసినంతగా ప్రెసిడెంట్కి తెలియదు. సో తర్వాత పోయినాక కూడా వాళ్ళని పెద్దగా నేనైతే ఫీల్ అయినట్టుగా అనిపించలేదు. చలో తెలంగాణ ఇచ్చినాం కదా, ఈరోజు కాకపోతే రేపు అవకాశం ఇస్తారు, ప్రజలే ఇస్తారని ఇచ్చిన ఒక చరిత్ర మనకు ఉన్నది కదా. మనం అది చెప్పుకుందాం తప్పితే మనం తెలంగాణ ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుండ్రు, ఒక పార్టీని మొత్తం మింగేసిన, రేపు బీజేపీ వచ్చిందనుకో. తెలంగాణ ఉన్నంతకాలం కూడా తెలంగాణ ఇచ్చింది మనమే అనేటువంటి సెంటిమెంటు ప్రజల్లో అలా బలంగా ఉండిపోయినా కూడా ఒకవేళ ఆంధ్ర వాళ్ళంటే మన అన్నీ ఇక్కడ ఉన్నాయి, మనకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావంలో వాళ్ళు వ్యతిరేకించారు, ఆంధ్రాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిందంటే ఒక అర్థం ఉంది. కానీ
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను గౌరవించి అనేక మంది ప్రాణ త్యాగాలను గుర్తించి వీళ్ళకి గుర్తింపుగా పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా ఇక్కడ కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటారు కాంగ్రెస్ మీద? అది దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఆ రోజున. ఎందుకంటే 53 సీట్లకు అప్పుడు కనిష్టమైన స్థితికి ఒక ప్రతిపక్ష హోదాతో మాత్రమే వచ్చిన స్థితి. ఇక్కడ పోవడం అనేది ఒకంత తనకు కూడా ఇబ్బంది కల్పించిన. ఎందుకంటే ఇప్పుడు వద్దంటే వినలేదు, నువ్వు చేసినావు, ఏమైందమ్మా ఇక్కడన్నా మనకు ఒక 20-30 సీట్లు ఎంపీ వచ్చాయి, అప్పుడు ప్రౌడబుల్గా ఒక 60-70 సీట్లతో ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అక్కడ ఆమె అవన్నీ ఏం చూడలే. బట్ నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా అసలు రాజకీయ ప్రయోజనం కంటే తెలంగాణ విషయంలో రేపు అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అంటే ఒక రాజకీయ నిర్ణయం అయినప్పటికి కూడా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా చేసింది కాబట్టి సోనియా గాంధీ గారు అంటే ఆ రిగార్డ్ ఎందుకు ఇప్పుడు మేము మా లాంటి వాళ్ళం ఇప్పుడు మాకు టీఆర్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నప్పటికి కూడా లేకపోతే మిగతా పార్టీలతో ఉన్నప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం ఎందుకంటే మేము జీవితకాలం ఈ తెలంగాణ కొరకే మేము కొట్లాడాల్సి వస్తుందని మొత్తం ఇటువైపు డైవర్ట్ అయినాం. కాస్త ఈ సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనుకున్నా నేనైతే ఫ్రమ్ ది బిగినింగ్ 2013 నవంబర్ ఆ టైం నుంచి కూడా ఎట్లాగే ఈయన విలీనమైన కాంగ్రెస్తో ఉండాల్సి వస్తుంది ఒకవేళ రాజకీయమే నా నిర్ణయం అయితే. అసలు రాజకీయాలు ఉంటాయా మమ్మల్ని తీసుకుంటారా లేదని ఒక సందిగ్ధత కూడా ఉండే. ఒకవేళ పోతే కాంగ్రెస్, ఈయన కలిసినా కలవకపోయినా కాంగ్రెసే అనుకున్నాను. ఇప్పటికీ కూడా చాలామంది అంటారు మీరు అటు ఇటు ఇటు అంటే నేను పార్టీగా రాజకీయంగా వచ్చింది కేవలం నేనైతే సోనియా గాంధీ గారితో 2-3 సార్లు కలిసినప్పుడు ఎలా ఆమె అప్పటికి ఇంకా మమ్మల్ని అంతంత మాత్రంగానే గుర్తుపట్టేది. ఇప్పటికి కూడా చాలామందిని ఎక్కువ శాతం గుర్తుపట్టడం ఏమి ఉండదు. పెద్ద పెద్ద నాయకులను కూడా ఏదో మళ్ళీ పోయినాక పేరు చెప్తే గుర్తుపట్టడమే తప్పితే. సో ఆమె ఏంటంటే జేఏసీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో చూస్తుండే. నేను తెలంగాణ ఇస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను ఎందుకంటే మీ రాజకీయ అవకాశం ఉంటే నన్ను అడగండి నేను చేస్తాను. నేను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను మొదటి నుంచి 2-3 సార్లు చివరికి ఆమె తెలంగాణ డిక్లరేషన్ అయ్యి పార్లమెంట్లో బిల్ పాస్ అయినాక కూడా మేము పోయి కలిసినాక ఇదే చెప్పింది, ఇప్పటికైనా మీరు ఆలోచన ఉంటే నా పార్టీకి రండి, మీకు ఆలోచన ఉంటేనే నేను అవకాశం కల్పిస్తాను. సో అంత హంబుల్గా ఆమె యొక్క అప్పీల్ అంటామా దాన్ని ఏమనాలనో కానీ ఆమె అన్నదాన్ని నేనైతే నాకు మొదటి నుంచి అనిపించింది. అంటే ఇంత ఒక కన్స్ట్రక్టివ్నెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉండాలని అనుకున్నా. అప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళమే, ఇవ్వాలి ఇవ్వరు ఇట్లా చేస్తారని అన్న వాళ్ళమే. బట్ ఇక వన్స్ అది అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ ఒక 50 మంది ఎంపీలను చుట్టూ పార్లమెంట్లో ఒక యుద్ధం కనుక చేసినట్టుగా చేసిన తీరు, ఏది ఆ బిల్ పాస్ చేయడానికి తాము అనుసరించిన వ్యూహం అది కొంచెం నాకు ఎందుకో ఇంప్రెసివ్గా ఉండే. ఆ టైంలో మన మధుయాష్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళది, మంద జగన్నాథన్ గారు, వివేక్ గారు వీళ్ళు టీఆర్ఎస్కి పోయినప్పటికి కూడా జేఏసీ మొత్తం ఒక 20 డేస్ అక్కడనే మేము ఈ బిల్ అయిపోయేంతవరకు కూడా అందరం జేఏసీ టీం అంతా అక్కడనే ఉన్నాం, కేసీఆర్ గారు కూడా అక్కడనే ఉన్నారు. సో ఆ టైంలో కాంగ్రెస్ మైండ్ నాకు కొంత ఇన్స్పిరేషన్ అనిపించింది. అట్లా నేను సోనియా గాంధీ గారి రెస్పెక్ట్ మీద, సోనియా గాంధీ గారి మీద ఉన్న రెస్పెక్ట్ మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీ కొరకు ఇప్పటికి కొట్లాడుతున్నా. ఎంత ఉన్నది, దేశంలో ఎట్లా ఉన్నది, రాష్ట్రంలో ఎట్లున్నది, రేపు తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో వస్తుందా అనే విషయాలన్నీ నేను పక్కన పెట్టినా. కేవలం పార్టీ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క కార్యాచరణ అనేది నాకు నచ్చింది కాబట్టి నేను ఉన్నా. నాకు అవకాశాలు కూడా ఇచ్చింది కదా వాళ్ళు. అప్పటికప్పుడు పోయినప్పుడు కూడా నాకు తనే మళ్ళీ ఇక్కడ ఉన్న పార్టీ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తే మళ్ళీ ఆమె పిలిచి నాకు టికెట్ ఇచ్చింది. పోయినసారి కూడా సరే అప్పుడు సోనియా గాంధీ గారు లేరు కానీ రాహుల్ గాంధీ గారు పిలిచి, అంటే ఉద్యమకారుడు అనేది ఒకదైతే కొంచెం సిన్సియర్గా కొట్లాడేటోళ్ళు పార్టీకి అవసరమనే ఉద్దేశంతో నాకు 2 సార్లు అవకాశాలు ఇచ్చింది. కాబట్టి సోనియా గాంధీ గారి పుట్టినరోజు తెలంగాణకు ప్రత్యేకమే, సోనియా గాంధీ గారు నాలాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమే. చాలామంది ఆమె ఇటాలియను, ఆమె అక్కడ ఇక్కడిక్కడ వాళ్ళలో సరే ఇటాలియను లేకపోతే ఇండియనో, ఇండియన్ను చేసుకున్న ఇటాలియనో, ఈ ఊరు కోడలే కదా. అంతేగా ఈ ఊరు ఇప్పుడు మన కోడలైన తర్వాత మన మన వాళ్ళే కదా. అంతే కదా ఇప్పుడు మనము ఆమె కమలా హారిస్ ఉన్నది, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయింది, చూస్తాం కదా. అట్లా నేనేమంటున్నానంటే తన పట్ల నాకు హై రిగార్డ్ ఉంది. ఆమె ఎట్లా ఉంది నాకు సుష్మా స్వరాజ్ గారు కూడా, ఆమె బీజేపీ అని చెప్పి కూడా నేను, ఎందుకంటే ఆ బాండింగ్ ఆ టైంలో అట్లా ఉంది. ఆ టైంలో మూమెంట్ టైంలో ఈమె మాతో కలవచ్చు, ఆమె కలవకపోవచ్చు. అంటే సుష్మా స్వరాజ్ గారు మాకు లోకల్ జేఏసీ ఆఫీసు, సుష్మా స్వరాజ్ గారు ఇల్లు ఉంటుంది. సో ఎప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడల్లా ఈమె ద్వారా మేము హౌస్లో క్వశ్చన్స్ వేపియడము, ఈ బీజేపీ నాయకులను ఒప్పించడం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అక్కడ ఢిల్లీలో బీజేపీ కాబట్టి ప్రతిదానికి వాళ్ళ సహకారం అవసరం ఉండే. సో అట్లా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు అందరినీ కూడా ఆ సహకారం తీసుకునే క్రమంలో వారు కూడా అట్లా అనిపించినప్పుడు కూడా ఇచ్చినందుకు అనేది, సరే బీజేపీ నుంచి నన్ను ఎవరు అడగలేదు అప్పుడు కూడా,
తర్వాత నేను ప్రో కాంగ్రెస్గా కొంత ఎందుకున్న మైండ్ సెట్ కూడా అట్లా అవడం వల్ల కూడా ఉంది. సోనియా గాంధీ గారు నిజంగా కూడా తెలంగాణకు ఎప్పటికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటుంది చరిత్రలో. ఇందిరాగాంధీ గారు మనకు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ప్రత్యేకమో, ఆమె మెదక్ ఎంపీగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ చూపించింది. మెదక్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక 16-17 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, కానీ మొత్తం తెలుగు అనగానే ఆమె ఒక మమకారంతో ఉంటుండే. అదొక మనం కూడా ఆ మేరకు ఎక్కడ వ్యతిరేకత వచ్చినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం కాంగ్రెస్ మద్దతుగా ఉంటుండే. చాలామంది అంటారు ఏంటంటే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చి వాళ్ళ అంత మీద ఉన్న మమకారాన్ని తను పొందలేకపోయింది. ఈ 42 సీట్లలో ఎప్పుడు మెజారిటీ ఇవ్వాలన్నా 30-35-32 ఇట్లా సీట్లు వస్తుండే. విడిపోయిన తర్వాత చూడండి వాళ్ళకి ఇక్కడ 3 వచ్చినాయి, ఆడ అసలు ఏదీ లేదు అనుకుంటే ఇట్లా విమర్శలు చేస్తారు. రేపు అవకాశం ఇచ్చేటప్పుడు అందరూ వస్తారు. రేపు ఒకవేళ మా కేంద్రంలో అధికారం వస్తే ఆంధ్రాని ఉత్తకనే వదిలేస్తామా. మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ మాదిరిగానో టీడీపీ మాదిరిగానో వైసీపీ మాదిరిగానో ఉండదు. మేము బిల్లులో పెట్టిన అంశాలకు ఇప్పటికీ కమిట్ అయి ఉన్నాం. అదే స్పెషల్ స్టేటస్ అనేది క్రియేచర్ లేదు అని చెప్పి మోడీ గారు అమిత్ షా గారు అంటారు చూసినవా. రాజ్యాంగంలో ఇచ్చిన హామీ లేకుంటే దాన్ని చట్టాన్ని చేసే హక్కు కూడా పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. 300 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, ఇంకా ఏం ముచ్చట చెప్తారు మనోళ్ళు. ఆడ మాత్రం పవర్ కావాలన్నట ఆంధ్రాలో. స్పెషల్ స్టేటస్ అయితే ఇవ్వడానికి అవకాశం లేదట. అది అడి ఓడిసిపోయిన ముచ్చట అంటాడు ఒక ఆయన. ఓడిసిపోయింది ఎట్లయితుంది, ఓడిసిపోయింది ఎట్లయితుంది? ఇచ్చిన హామీలు ఇచ్చినప్పుడు బిల్లులో పెట్టుకున్నాం కదా మనము. బిల్లులో మీరు కూడా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, మేము ఎట్లా కాదు, మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎంత 10 సంవత్సరాలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ తిరుపతి ఎంకన్నా సాక్షిగా మళ్ళీ కాదు ఆడ కాదు. ఓ వీళ్ళు సనాతన ధర్మకు మేమే పట్టు, హిందుత్వానికి మేమే మూలం అంటారు కదా. అదే తిరుపతి ఎంకన్నా సౌత్ ఇండియాలో ది గ్రేటెస్ట్ గాడ్ కదా, వరల్డ్ ది రిచెస్ట్ గాడ్లలో వన్ ఆఫ్ ది గాడ్ కదా. ఆయన ముందే మోకరెళ్ళి ఇచ్చిన హామీనే మర్చిపోయారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన మాట పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం కూడా ఎప్పుడు కాదు. వాళ్ళు ఇవ్వకపోయిన ఇప్పుడు బిల్లులో పెట్టింది మేము ఇచ్చింది అనుకోవచ్చు మన్మోహన్ సింగ్ గారు. మీరు వాగ్దానం చేసింది ఎన్నికల ప్రచారాల్లో పెట్టింది మీ పార్టీ మేనిఫెస్టోలో కదా. సో కాబట్టి అవి పెద్దగా వాళ్ళని నమ్మే పరిస్థితిలో కూడా లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఒక సగటు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. నా అడ్రస్ పిన్ కోడ్తో సహా ఆంధ్రప్రదేశ్గా ఉన్నోని కాబట్టి మేము కొట్లాడడం వల్ల నేను తెలంగాణ ఉన్నాయినా కానీ నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టిన నా ప్రేమ ఉంది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి మేలు చెయ్యాలంటే అది కాంగ్రెస్ పార్టీ అవుతుంది డెఫినెట్గా, నేను చెప్తున్నా కదా. మీలాంటి సీనియర్లు కావచ్చు లేదా లాయల్టీగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ పార్టీలు ఉండ కూడా తెలంగాణ ఇచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో లేదా తెలంగాణ కాంగ్రెస్ వల్లే వచ్చిందని చెప్పుకోవడంలో విఫలమైందంటారా, లేదంటే ఉద్యమం ద్వారా నేనే తెలంగాణ సాధించాను అని చెప్పుకోవడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారంటారా, ఏం జరిగింది రెండు? ఒకవేళ కేసీఆర్ థర్డ్ మెన్గా లేకుంటే బీజేపీకి అవకాశం వచ్చు నా అంచనా. ఇది న్యూట్రల్గా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికి కూడా 2 సార్లు అధికారంకున్న వ్యతిరేకత ప్రజల్లో ఆల్టర్నేట్ అవుతున్నప్పుడు కేసీఆర్ మధ్యన ఉండి తను పోలరైజ్ చేసుకోగలిగింది. నేను తెలంగాణ తెచ్చినా అని, తెలంగాణ ఇచ్చినా అని మమ్మల్ని నమ్మనప్పుడు తెలంగాణ తెచ్చినా అన్న కేసీఆర్ను నమ్మిండ్రు. కేసీఆర్ను ఓడగొట్టే సమయంలో మనోడు ముందస్తుకు పోయిండు, లేకపోతే రెండోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే. ఒక సంవత్సరం కాక తను కంటిన్యూ అయితే మీరు చూడండి, ఆఫ్టర్ 2 ఇయర్స్ దెర్ ఈజ్ నో కేసీఆర్ ఇన్ ద గ్రౌండ్. ఇప్పుడు 2021లో ఆల్మోస్ట్ ఆల్ డెడ్లీ సిచ్యువేషన్, వ్యతిరేకత కాదు కేసీఆర్ మీద ఒక అసహనం. ఇది ఒక మా టీచర్ చెప్పిన మాట చెప్తున్నా మీతో, ఒక అసహనం ఏర్పడ్డది. సో పరిపాలన అనేది సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే సెంటిమెంట్ల మీద ఆధారపడి ఉండదు. ఇప్పుడు ఆడ ఉన్నది జార్ఖండ్, సిబు సొరెన్ మన జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రెసిడెంట్, జార్ఖండ్ ముక్తికి ఆయనే కదా చేసింది. సెకండ్ టెన్యూర్కి ఆయన తీసేసింది. అంటే పరిపాలన దాని మీద ఆధారపడే అధికారం ఇస్తారు. ఉద్యమం సక్సెస్ కావడానికి మన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ రోజు జేఏసీ కేసీఆర్ ఎన్టీఏ కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలో కొంతమంది అంత సిన్సియర్గా ఉండబట్టి తెలంగాణ వచ్చింది. దాన్ని సస్టైన్ చేసుకోవడానికి మనోడు ఇప్పుడు పిల్లిరిగా అంతా లేస్తున్నాడు. ఏదో ఇప్పుడు యూతల వైపు కొట్లాడేటోళ్ళు ఎవరు, ఆయన ఎవరున్నారు, ఆయనకు పోటీగా ధీటుగా అని చెప్పి చేస్తారు. మాకేంది సీమాంధ్రలో ఉన్న లీడర్లు మేజర్ లీడర్స్, వాళ్ళకేమో నీళ్లు లేకుంటే ఎండిపోయింది, పవర్ లేదు అక్కడ. అసలు ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా లేవుగా అక్కడ. ఈవెన్ దో పెద్ద పెద్ద నాయకులకు
2000 3000 అసలు డిపాజిట్ వచ్చిన నాయకులు ఒక బొత్స సత్యనారాయణ లాంటి ఒకళ్ళిద్దరు తప్పితే నాకు తెలిసి డిపాజిట్ కూడా ఎవరికి రాలే. సో అక్కడ అసలు పార్టీనే ఎండిపోయింది, పెద్ద నాయకులంతా అటు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు, దామోదర నరసింహ గారు లాంటి వాళ్ళు, ఇట్లా కొంతమంది ఒక 5-6 సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కు తెలంగాణ తెచ్చినమనే ఒక గుర్తింపు ఉండడం వల్ల ప్రజలు అటు టిల్ట్ అవ్వడానికి ఒక కారణమైంది. సెకండ్ టైం మాత్రం వచ్చే అవకాశం ఉన్న మనోడు ముందే పసిగట్టింది. ఇప్పుడు కూడా ఇక ఎట్లా చేయాలి, సెకండ్ టైం ముందస్తే ఎలక్షన్కి వెళ్ళండి, వెళ్ళిపోయింది అంతే. నాకు ఇప్పుడు తర్వాత దానికి తోడు ఆ వ్యతిరేకత వస్తుందనేది ఒకటి. బీజేపీ కూడా కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ తన కంట్రోల్లో పెట్టింది కదా, సో దానివల్ల 25 లక్షల ఓట్లు తీసేయడం, ప్రతి దగ్గర 15,000 14,000 13,000 ఓట్లు తీసేసింది మొత్తం. సో టీఆర్ఎస్ గెలవడానికి అనుకూలతలు అన్నింటినీ కూడా కొన్ని విషయాలు చెప్పలేను నేను, కానీ అంటే ఆ ఈవీఎంలకు సంబంధించి మేనేజ్మెంట్ చాలామంది ఏమనుకుంటారు ట్యాంపరింగ్ అని అంటారు, అదంతా కూడా ఒక తంతు నడిచింది. అప్పుడు బీజేపీ చచ్చైనా సరే టీఆర్ఎస్ని బతికిచ్చింది, ఎందుకంటే ఈడ కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. ఏది బీజేపీకి ఏంటంటే రీజనల్ పార్టీ ఏదైనా వాళ్ళకు అనుకూలంగా ఉండేది ఉన్నా వాళ్ళకేం సమస్య లేదు, కానీ కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ బలపడితే సమస్య. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మంచి స్టేటస్ ఉన్న స్టేట్ కనుక వస్తే మళ్ళీ వీళ్ళు పుంజుకుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర కూడా అట్లనే ఎన్ని కుట్రలు చేసిండ్రు, తర్వాత ఫడ్నవీస్ని పెట్టి తీసేసి. సో కాంగ్రెస్ బలపడొద్దు, మిగతా శక్తులు బలపడితే రేపు కొట్టుకుంటారు వాళ్ళని. ఇప్పుడు ఎవరైతే మిగిలిన వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటే రేపు వాళ్ళను ఇలా పవర్ ఉంది కాబట్టి ఉంటారు, రేపు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళని కొట్టేస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీకి డేంజరే కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70 సీట్లు బీజేపీ వచ్చింది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు తుడుచుకపెట్టుకపోయింది, కాంగ్రెస్ పోయింది. ఇక ఇప్పుడు వార్ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ అయింది. ఒకవేళ మమతా బెనర్జీ గారు ఏజ్ అయిపోయి పోయినా పోయినట్టే, లేదంటే వ్యతిరేకత వచ్చినా పోయితే ఎవరు వస్తారు మళ్ళీ బీజేపీ. సో ఇక్కడ కూడా అదే ప్లాన్. ఇప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ పోతే బీజేపీ నెక్స్ట్ ఉండాలి రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఫేజ్లో టీఆర్ఎస్తో ఆట ఆడిపిస్తున్నారు. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కొరకు కూడా ఆడ ఇప్పుడు మమతా బెనర్జీని ముందు పెట్టి నువ్వు రాహుల్ గాంధీనో లేకపోతే నువ్వు శరద్ పవార్నో నువ్వు వెళ్ళాయనో మళ్ళీ నువ్వు ప్రధానమంత్రి చేసేది ఏంది, మాకే వ్యతిరేకత వస్తే మీకే సీట్లు వస్తే నువ్వే ప్రధానమంత్రి అయితే నువ్వు ముందుకు రా అని చెప్పి ఆమె మీద ఈడీ కేసులు అవన్నీ బయటికి తీసి ఇట్లా చెప్తే వింటావా అని. థర్డ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాకుండా తనని ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ చేసి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళను, జగన్ లాంటి వాళ్ళను, ఇంకా ఎవరైతే బీజేపీ వైపు టిల్ట్ అయి ఉండలేరో వాళ్ళను టీఎంసీ వైపు, మమతా బెనర్జీ వైపు నెడతారు. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ ఒక స్టాండర్డ్గా ఉండగలుగుతాడు, ప్రో కాంగ్రెస్ ఉండొచ్చు, ఒక్కోసారి న్యూట్రల్గా ఉండొచ్చు. అట్లా ఇప్పుడు శరద్ పవార్ ఉన్నాడు, ఆయనను ఫీజుల్ అవుట్ చేయాలి కదా. శరద్ పవార్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు. సో ఇప్పుడు ఆడ చేసింది మహారాష్ట్రలో కాబట్టి ఆయనను థర్డ్గా పెట్టలేరు కాబట్టి బాగా కొట్లాడి గెలిచిన వాళ్ళ యొక్క బలాన్ని పీల్చుకోవడం బీజేపీ శక్తి అది. సో దాంట్లో మమత ఈరోజు పీకే మాట అయినో ఓకే మాట అయినో ఓకే చేసింది. సో వాళ్ళు ఇంకోటి పవర్ కొరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాంటి పిచ్ గేమ్స్ వాడదు. ప్రజలు మమ్మల్ని గెలిపించాలనుకున్నప్పుడు అవతల ఎవడన్నా ఉండండి, వాడిని భూస్థాపితం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు, నాయకులు ఎవరు ఉండరు అనేది కూడా చూడరు. సో రేపు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తాం. దాని కొరకు మతాన్ని వాడుకోనో, ప్రాంతాన్ని వాడుకోనో, కులాన్ని వాడుకోనో, లేకపోతే ఇంకో రకమైన లింగాన్ని, లింగ వివక్షను వాడుకోనో మేము ఇట్లా అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మేము రాజ్యాంగం ఈ దేశానికి సమర్పించుకున్న వాళ్ళము, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కులంతో మతంతో ప్రాంతంతో రాజకీయాలు చేయడం అనేది చేతగాని దద్దమ్మలు చేసేది, వెనక నుంచి ఏది బాణాలేసి శత్రువుని చంపుతారు చూడు, యుద్ధ సమయం పోయినాక పోయి ఆ దాంట్లో పోయి చంపొచ్చినట్టు లెక్క. మేము రాజయుద్ధం చేస్తాం, రాజనీతిని పాటిస్తాం. సో ప్రజలు ప్రేమించేంత వరకు ప్రజల కొరకు పోరాడుతూనే ఉంటాం. అది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం కావచ్చు, డిమానిటైజేషన్ వ్యతిరేకం కావచ్చు, జిఎస్టీకి వ్యతిరేకం కావచ్చు. కరోనా గురించి ఎప్పుడు పోయిన ఫిబ్రవరి 12వ తారీఖు నాడు చెప్పిండు ముందస్తుగా, ఏది మనం మార్చి ఏప్రిల్ నుంచి అవేరైనాం, జూన్ నుంచి నమస్తే ట్రంప్ అయిపోయినాక జూన్ నుంచి మే నుంచి మనం లాక్డౌన్ పెట్టుకున్నాం. సో వాళ్లకు వ్యాపారము, వాళ్లకు డబ్బు తప్పితే ప్రజలు కారు కాబట్టి ప్రజల కొరకు ఏమంటాము, భూకంపం ముందు మొరిగే కుక్కలాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే. ప్రజలను అంటిపెట్టుకొని విశ్వాసమైన ఒక ఒక వాచ్ డాగ్ లెక్క ఉంటుంది, కానీ నక్క లెక్క వినయాలతో మోసాలతో నక్క జిత్తులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రాదు. అనేక ఉద్యమాలతో, ప్రాణార్పణలతో,
తెలంగాణ సాధించుకున్న తర్వాత అది కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారా లేకపోతే ఆయన రంగ ప్రజల్ని మలుచుకున్నారా ఆయన స్పీచ్ల ద్వారా ఆకట్టుకున్నారా తర్వాత అయితే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు కావచ్చు ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కావచ్చు న్యాయం జరిగిందా అంటే ఈ 7.5 సంవత్సరాల్లో ఏం చెప్తారు ఆయన చేయలేదు అట్టనే ఉంటదా రేపు మేము వస్తే చేయమా ఇప్పుడు ఆయనకు ఉద్యమకారులు లేకపోతే శ్రీకాంతాచార్య లాంటి అమరవీరులు నచ్చరు వాళ్ళ కుటుంబాలకు ఏం చేయరు ఇప్పుడు మీరు మనమే చదువుకున్నాక ఇప్పుడు 1200 మంది చనిపోయినరని చెప్పి ఇప్పుడు 4-500 మందికి ఏదో ఇచ్చినట్టుగా వినికిడి అది ఎంత ఉందో తెలియదు మనకు కానీ రేపు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక బుక్ వేసింది వాళ్ళు వేసిన బుక్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహకారం కాదు వాళ్ళని తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా డిక్లేర్ చేయడం వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం ట్యాంక్ బండ్ చుట్టూ వాళ్ళ విగ్రహాలు కూడా పెడతామన్నారు కదా అది ఆయన చెయ్యాడు కాబట్టి ఆయనతో ఇప్పుడు ఎన్ని రోజులు కేసీఆర్ ఉంటాడు ఒక మాట ఇప్పుడు తెలంగాణ అనేది కేసీఆర్తో వచ్చి కేసీఆర్తో పోతుందా ఇట్లా సో వచ్చిన ఎవరమైనా కూడా దాని మీద కమిట్మెంట్తో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం మేము ఇవన్నీ కూడా సో ఏదోదో దయాకర్ నోటికి వచ్చినట్టు మాట్లాడి కాదు ఆ రోజు మనం ఏం చే అమరవీరులకు ఒక స్థూపం ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహకారం వాళ్ళని గుర్తింపు ఇప్పుడు మేము ఉద్యమకారులమే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కాక ఇప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమకారులే స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నారు అటు విఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కమ్యూనిస్టు వామపక్ష భావజాలంతో స్వాతంత్ర సమరయోధులకు ఉన్నారు ఇటు కొండలక్ష్మణ్ బాబూజీ గారు లాంటి వాళ్ళు కేశవరావు గారు లాంటి వాళ్ళు ఇటువైపు కూడా వీళ్ళు స్వాతంత్ర ఉద్యమకారులుగానే ఉన్నారు విచారధార వేరు కమ్యూనిస్టులు కాంగ్రెస్లుగా విడిపోయి ఉన్నారు కానీ స్వాతంత్ర ఉద్యమం కొరకు ఎట్లాంటి స్వాతంత్ర ఉద్యమకారులే కదా ఇప్పుడు ఏ పార్టీలో లేనంత మాత్రాన వాళ్ళు ఉద్యమకారు అది వాళ్ళు స్వాతంత్రం కొరకు కొట్లాడిన వాళ్ళు కాదని లేము కదా వాళ్ళు తెలంగాణ కొరకు చనిపోయిన వాళ్ళు కదా ఇప్పటికి మనం స్వాతంత్రోద్యమాలు మ్యాట్రియర్స్ పెట్టి వాళ్ళకి ఎందుకు మనం నివాళులు అర్పిస్తాం వాళ్ళ కుటుంబాలు ఎవరైతే కొట్లాడిన వాళ్ళు వాళ్ళకి ఎందుకు మనం పెన్షన్స్ ఇస్తాం వాళ్ళ మీద ఒక రిగార్డ్ ఈ దేశం కొరకు కొట్లాడిన వాళ్ళు అట్లనే ఈ రాష్ట్రం కొరకు కొట్లాడిన వాళ్ళను ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది మేము మా ప్రభుత్వం వస్తే మేమే దగ్గరుండి అది అవసరమైతే అమ్మ సోనియా గాంధీతోనైనా మాట్లాడైనా సరే అమ్మ మనం అప్పుడు చెప్పినాం ఇది చేయాల్సిందే చాలామంది అన్నారు మీ వల్లనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అని ఎవరి వల్ల ఆత్మహత్యలు జరిగినాయి ఎవరితో అయినాయి ఎవరి ప్రోత్సాహంతో అయినాయి ఎవరి అగ్గిపెట్టెలతో అయినాయి అని పక్కన పెట్టు చనిపోయినని గౌరవించుకోవాల్సిన సంస్కృతి అయితే ఉంటుంది కదా ఎలా ఇంద్రవెల్లిలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆడ ఆ దుర్ఘటన జరిగింది ఇంద్రవెల్లిలో పోయి వాళ్ళకి నివాళులు అర్పించినాం కదా ఈ భూమి పుత్రులుగా ఆడనే మీటింగ్ పెట్టినాం అందరూ విమర్శ అబ్బా కాంగ్రెస్ పార్టీ రక్తపాతాన్ని సృష్టించిపోయి మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పోయి ఇంద్రవెల్లి అంటే అంటే తప్పు జరిగిందనడం తప్ప ఎలా ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కుల ఊచకోత అనేది పెద్ద చర్చ కదా ప్రపంచంలో ఆ సత్తా ఎవరికి ఉంది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది కదా సారీ చెప్పింది ఎమర్జెన్సీకి కూడా మేము క్షమాపణ కోరినాం ఇందిరాగాంధీ గారి సమయంలో జరిగిన ఎమర్జెన్సీ వల్ల పౌర నష్టం జరిగింది పౌరులకు సమస్యలు ఎదురైనాయి అని చెప్పి క్షమాపణ కోరినాం తప్పు నొప్పుకోవడం తప్పు కాదు మోసం చేయడం తప్పు మోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు ఒకవేళ మోసమని భావించిన ఆ క్షణాన తెలియకపోయినప్పటికీ కూడా ఏ క్షణాన తెలిసినా కూడా దానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటుంది కాబట్టి మోసాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు అవసరమైతే దాని కొరకు ఎంతకైనా తెగించి ప్రాణాలు ఇచ్చిన పార్టీ కదా నీకు ఇప్పుడు గాంధీ గారు ఈ ఇప్పుడు మీరున్న ఈ వారసత్వం ఎవరైతే ఉన్నారో గాడ్సే వారసులు ఇల్లు గాడ్సే చంపిత చచ్చినోడే గాంధీ కదా దేశం కొరకే కదా చచ్చింది స్వాతంత్రం తెచ్చి ఆ పాకిస్తాన్ వాళ్ళు మతమౌఢ్యంతో ఉంటే పాకిస్తాన్గా విడిపోతా అంటే ఆయన మౌనంగా ఉన్నందుకు పాకిస్తాన్ విడిపోవడానికి కారణం గాంధీ గారు అని చెప్పి గాంధీ గారిని చంపితే కామ్గానే ఉన్నాం శాంతి అనుకుంటూనే ఉన్నాం అదే చైనా వారిలో ఓడిపోయినందుకు దిగాలుతో ఆయన చాలా మనస్తాపం చెంది అప్పటి నుంచే డిక్లైన్ అయింది నెహ్రూ గారు ఇదే ఏంటిది ఈ పంజాబ్ మూమెంట్ అంటే ఏంది ఖలిస్తాన్ మూమెంట్ వల్ల అదొక దేశం కావాలని కొట్లాడితే దాన్ని వ్యతిరేకించినందుకు ఆ రోజు స్వర్ణ దేవాలయంలో దాచుకున్న ఉగ్రవాదులను చంపినందుకు పంజాబ్లో మనోభావాలు దెబ్బతిని పంజాబ్లు చంపితే చనిపోయింది కదా ఇందిరాగాంధీ ఇలా మీరు రాజీవ్ గాంధీ శ్రీలంకకు శాంతి సేనలు పంపించినందుకు కదా ఎల్టీటీఈ చంపింది ఈరోజు దేశం కొరకు చచ్చిన వాళ్ళం మేము దేశం కొరకు చంపేటోళ్ళు వాళ్ళు దేశం కొరకు సైనికులను చంపుతున్నారు దేశం కొరకు సెంటిమెంట్ మత మౌఢ్యాలను లేపుతున్నారు దేశం కొరకు మళ్ళీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మేమే ఈ దేశవాసులం మేమే ఈ దేశభక్తి గతంలో మళ్ళీ రెండోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా పుల్వామాలో జరిగినటువంటి సైనికుల మీద దాడిని ఉపయోగించి ఆ దాడిని అడ్డు పెట్టుకునే మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి రూమర్స్ కూడా చాలా ఉన్నాయి
పాకిస్తాను పాకిస్తాన్తో యుద్ధము బంగ్లాదేశ్తో యుద్ధము ఇంకో ఏదో యుద్ధము సైనికులు చచ్చిపోవడము ఏదో ఒక సెంటిమెంట్ రగులుతుంది. ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఈయన మన ఆయన పేరేంది రావత్ దాంట్లో కుట్ర కోణం ఉందని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. నేను ఆరోపణ మాత్రమే దాన్ని నేను ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాను. నిన్నే చనిపోయింది. చాలా సిన్సియర్ కమిటెడ్ ఫస్ట్ త్రివిధ దళాల నేత. తన మరణం చాలా సస్పీసియస్. అంటే ఒక దశలో యుద్ధం వస్తే ప్రైమ్ మినిస్టర్ కంటే ప్రైమ్ కదా తను, ఈజ్ ద కమాండర్. ఈ నావీకి ఆయనే, ఆర్మీకి ఆయనే, తర్వాత మనకున్న ఏది ఎయిర్ ఫోర్స్కి ఆయనే, మూడిటికి ఆయన. సో అలాంటి క్రూషియల్ వ్యక్తి అంత పటిష్టమైన హెలికాప్టర్, వరల్డ్లో ది బెస్ట్ హెలికాప్టర్స్లో ఒకటైన హెలికాప్టర్ ఉన్న పొలంగా దిగేటప్పుడు పేలి చనిపోయిందంటే మాత్రం కొంత ఆ కోణాన్ని. మీ పార్టీకి సంబంధించినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా అదే యాంగిల్లో చూసాము. ఇప్పుడు ఒక దేశానికి విశిష్టమైనటువంటి పదవులు ఉన్నటువంటి రావత్ గారి మరణాన్ని కూడా సేమ్ అదే యాంగిల్లో చూస్తున్నాము. అసలు ఈ ఏంటంటే అసలు హెలికాప్టర్లు క్రష్ అయిపోయి చనిపోవడం గల కారణాలు ఏం చెప్తారు అసలు? అంటే ఒక రకంగా ఫ్లైట్ కంటే హెలికాప్టర్ సమ్టైమ్స్ నాట్ గుడ్. సో మనకు ఫ్లైటింగ్ డిఫరెంట్ టెక్నాలజీ, హెలికాప్టర్ డిఫరెంట్ టెక్నాలజీ. సో మ్యాక్సిమంగా ప్రమాదాలకు ఎక్కువ గురవడానికి అవకాశం ఉన్నది హెలికాప్టర్లే, అది ఏ స్థాయి అయినా సరే. కండిషన్స్ ఉంటాయి, అంటే ఎయిర్ కండిషన్స్ ఉంటాయి, క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. పైన ఉంటే క్యూములో నింబస్ లాంటివి పెద్ద శత్రువులు హెలికాప్టర్లు. సో మీకు ఒకటేసారి వైండ్స్ కూడా చేంజెస్ అవుతుంటాయి, వైండ్ ఇది ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ప్రిడిక్షన్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఏమంటారు దాన్ని, కమాండ్ కంట్రోల్ నుంచి ఫ్లై ఇదే హెలికాప్టర్ లేచే టైం నుంచి దిగేంత వరకు ఏమంటాము వాటిని ప్రిడిక్ట్ చేసే వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనం కమాండ్ కంట్రోల్ ఆఫీస్ నుంచి కూడా ఇవి కమాండ్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కువ గాలులు ఉన్నాయి, అక్కడ ప్రమాదకరంగా ఉందంటే కూడా వెనకకి రప్పించుకోవచ్చు. సో ఇక్కడ ఈ పరిస్థితిలో అంత ప్రాధాన్యమైన వ్యక్తి వస్తున్నాడంటే కూడా అక్కడ జరగలేదు. ఇది మాత్రం క్యుములో నింబస్ అనేది ఒక చర్చ అయితే దాంట్లో కుట్ర కోణం ఉందని అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు గతంలో బాలయోగి గారు చనిపోయినప్పుడు కూడా ఆ తరహా అనుమానాలు ఉన్నాయి. కొంత ముఖ్యమైన వ్యక్తులు చనిపోతున్నప్పుడు వస్తున్నాయి ఏంటంటే ఆ యాక్సిడెంట్ అనుమానాస్పదం అవుతుంటారు. అది యాక్సిడెంటా నిజంగానే, దాంట్లో నిజంగానే మీరు అన్నట్టు ఫ్లైట్ కంటే హెలికాప్టర్ పెద్ద సేఫ్ కాదు కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఆ పద్ధతిని వాడుకొని ఇట్లా చేస్తారంటారు. డెఫినెట్గా నేను అంటే హెలికాప్టర్ మీద నాకేం వ్యతిరేకత లేదు, కానీ హెలికాప్టర్ టెక్నాలజీనే దాంట్లో దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇది ఫ్యాన్ ఓరియంటెడ్ ఓన్లీ ఏమంటారు చాలా లో తట్టు ప్రాంతం నుంచి పోతుంటుంది. సో వైండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, నీకు ఫ్లైకి అది లేదు, బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ టెక్నాలజీ వరల్డ్లో ది బెస్ట్ కదా నీకు ఫ్లయింగ్ కోసం. ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ దీనికి కూడా హెలికాప్టర్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అగస్టా వెస్ట్ ల్యాండ్ కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన మన జస్ట్ లైక్ హెలికాప్టర్స్ టైప్ కానీ కొంత మోడర్న్గా ఉంటాయి. ఇప్పుడు ఏంది రాఫెల్ లాంటివి అవి కొంత అడ్వాన్స్గా ఉన్నాయి. సో హెలికాప్టర్ మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇది మాత్రం అనుమానాస్పదమే నాకైతే. ఎంత పెద్ద టెక్నాలజీ పరంగా భారతదేశం కొన్ని శిఖరాలకు వెళ్ళిపోతూ ఉంటే ఇటువంటి టెక్నాలజీని వాడుకుని పోతున్నటువంటి ఇటువంటి వస్తువులు మాత్రం ఇట్లా సడన్గా క్రష్ అయిపోయి ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటి విషయంలో. నన్ను అడిగితే ఇప్పుడు చాలామందికి ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఫ్లైట్స్లో పోతున్నారు. ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే మొన్నదానిక పోలీసులు మహేంద్రా జీబ్లో పోయేటోళ్ళు, దొంగలేమో ఫార్చునర్లో పోయేటోళ్ళు. సో ఇప్పుడు అంటే మనం ప్రభుత్వం వాళ్ళకంటే బలమైన వాళ్ళము, మనం ఫార్చునర్లో ఇన్నోవాలో లేకపోతే ఇంకా ఏంటి బొలేరోలో వాళ్ళకంటే వేగవంతంగా పోయిన ఇవ్వలేమా? అట్లనే ఇలాంటి ప్రీషియస్ పర్సనాలిటీస్కు ఇప్పుడు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ సైనిక దళాధిపతి కానీ మిగతా వాళ్ళంతా కూడా చాలా ప్రీషియస్ దాన్ ది అదర్ పీపుల్ కదా. వాళ్ళు ఒక స్పెషల్ ఫ్లై ఇవ్వచ్చు, ఇవ్వలేకపోయినరు ఎందుకో పక్కన పెట్టి, అది వాళ్ళ మిలిటరీ వాళ్ళ సిస్టమ్ ఎట్టుంటుంది, వెనకటి నుంచి ఆ పరంపర అట్లా కొనసాగాలి. మారమన్నా మారరు వాళ్ళది ఒక టైపు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది బేగంపేట అయినా ఇప్పుడు మా ఇప్పుడు వీళ్ళైనా కూడా ఇంకా వాళ్ళు ఎవరు ఎవరి మాట వినరు, సీతయ్య లెక్క వాళ్ళు కండిషన్స్ మార్చరు. అది దానికి మూల్యం వచ్చింది కదా ఇంత పెద్ద
ఆఫీసర్ చనిపోవడం ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిని మేము రాజకీయంగా వాడుకోవాలని కాదు కానీ సెంటిమెంట్లను వాడుకోవడం అనేది ఒక బీజేపీకి సెంటిమెంట్ అయిపోయింది. బట్ నా ఉద్దేశంలో బీజేపీని కూడా గుడ్డిగా విమర్శించడం కాదు కానీ మనం చేసిన పని మీద ఓటు అడగాలి. మేము ఇంతమంది ఉన్నామనంటే నీకు ఎవరు రాసిచ్చిండ్రు? హిందూ మతాన్ని ఏమైనా బీజేపీకి ఏమైనా అప్పగింత ఇచ్చినా? మేము ఈ దేశం ఏమైనా అప్పగించిందా? మతాన్ని వాడుకొని వాళ్ళు చేసుకుంటుండ్రు. ప్రజలు నమ్మినంత కాలం వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు హిందూ చచ్చిపోయేది కరోనా వస్తే ఒక 45 లక్షల మంది చచ్చిపోయింది. హిందువులు మరి 40 లక్షల మంది ఉండు, మరి బీజేపీ వారే చంపినని చెప్పి ప్రచారం చేస్తాం. కరోనా ఒక ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి. నాకు తెలిసి దాదాపు మన వాళ్ళు చెప్తున్న ఒక 5 లక్షల పైచిలకి ఇండస్ట్రీస్ కొలాప్స్ అయినాయి. ఎంఎస్ఎంఈలు చిన్న కుటుంబ మధ్య తరహా పరిశ్రమలంతా కూడా ఈ మొత్తం వాటి ఈ కరోనా దాటికి డిమానిటేషన్ దాటికి ఫట్మనిపోయినాయి. వాళ్ళందరూ ఇలా రోడ్ల పడ్డారు. ప్రైవేట్ టీచర్లు లేరు, ప్రైవేట్ ఉద్యోగులు లేరు, అంతా ఇలా మళ్ళీ అదేంది 100 రోజుల హామీ పథకానికి పోయి పని చేసుకొని బతుకునే పోర పిహెచ్డీలు వాళ్ళు అసలు బీజేపీకి ఎందుకు మరి ఉత్తరాది రాష్ట్రాల్లో మరి ఎక్కడ ఎందుకు ఓట్లు వేస్తుండో కానీ వీళ్ళ పనితీరుకు వ్యతిరేకంగా ఓటు చేయదా ఈ భారత సమాజం అంటే డెఫినెట్గా చేస్తారు. అది రోజు ముందే ఉన్నది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం మనోడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నాడు, పెట్రోల్ డీజిల్ ధర రద్దు చేసిండు, నిత్యావసర ఇక ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయేంతవరకు అన్నీ ఆడతాడు మోడీ కాక. ఏంటంటే ప్రజలు ఎట్లా చెప్తే అట్లా ఇట్టు గారు తర్వాత చూసాం మళ్ళీ దంచుతాడు. సో మోడీ మీద నమ్మకం కోల్పోయి ఉన్నది. బీజేపీ మీద కొంత నమ్మకం ఉండే వాజ్పేయి గారి రూపంలోనో అద్వానీ గారి రూపంలోనో సరే పాత నాయకులు మంచోళ్ళని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తలేను. వాళ్ళు మరీ ఇంత అన్డెమోక్రటిక్గా లేరు. ప్రజల కష్టాలను కనీసం పట్టించుకునే ప్రయత్నం చేసింది. సో అది సో బీజేపీ డిస్ట్రక్షన్తో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే దానికంటే కంపేర్ చేసుకుంటున్నారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే అని డ్రీమ్ వేసుకుంటే వస్తుంది కదా, వేసుకోండి. ప్రజలు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఏం నమ్మొద్దు. మేము చెప్పిన మాటలు కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేస్తాను నేను, కాంగ్రెస్ వాది. కానీ మీరేసుకోండి అప్పుడు ఎట్లున్నాయి, వరి పంటలు కొనాలన్నప్పుడు ఎట్లున్నది, లేదు ధాన్యం కొనాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఐకేపీ ఇప్పుడు మీరన్న రాజశేఖర రెడ్డి గారే కదా ఐకేపీ సెంట్రల్ని ఏర్పాటు చేసింది, వ్యవసాయ మార్కెట్లను విస్తృతి చేసింది, వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు గారు ఎటో వరల్డ్ బ్యాంక్ కనుసన్నలో పోతుంటే మళ్ళీ పంచకట్టే కదా మార్చింది ఈ రాష్ట్రాన్ని. సో డెఫినెట్గా రేపు ప్రధానమంత్రి మోడీ గారు కంటే ముందున్న మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు లేదంటే పి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ఎంత ఈ దేశానికి మేలు చేసినాయి. ప్రజలు వాటిని మనం అనుభవాలి. ఈరోజు కూడా ఇంకా మనం ఇంకా స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు తోకింత అంతే కదా. ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతుల్లో మనం ప్రైవేటైజేషన్ను పెంచొద్దు అని చెప్పి ఒక నిర్ణయం మడిగట్టుకొని కూర్చుంటే బంగారం కాదు ఈ దేశం, భూములు అమ్ముకున్నా కూడా మనం ఇలా బాగుపడకపోతుంది. కానీ ఆ ప్రైవేటైజేషనే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. సో దాన్ని ఎట్లా మళ్ళీ పబ్లిక్ సైడ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు విద్యం వైద్యం మారుమూల పల్లెకు పోవాలంటే ప్రైవేట్ శక్తుల చేతుల్లో విద్య వైద్యాన్ని మనం ఎక్స్పెండెడ్గా పెడదాము అని అనుకున్నాం, పెట్టినాము. కానీ అది కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడు బతుకు తెరువు కొరకు బడి పెట్టిన పంతులు కంటే బతుక నేర్చిన కార్పొరేటర్లో ఈరోజు మొత్తం కబ్జా చేసింది. ఇప్పుడు వాళ్ళ ఆస్తులమ్మో వాళ్ళ పొలాలమ్మో వాళ్ళ ఇండస్ట్రీస్ అమ్మో బడి పెట్టి కొంతమందికి విద్యనిచ్చి వాళ్ళు కొంత లాభపడే వ్యవస్థ చిన్న బల్లలు ఇప్పుడు మామూలు బల్లలు ఉన్నది. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్లు వచ్చినాక వా దెబ్బకి ఈ చిన్న బళ్ళు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ప్రైవేట్ యాజమాన్యాల నేతృత్వం నడిచేవి కూడా పడిపోయినాయి. వైద్యం కూడా అంతే అయిపోయింది కదా. ఒక ఆర్ఎంపో ఒక డాక్టరో పెట్టుకునే వైద్యశాలలకు కార్పొరేట్ వైద్యశాలలకు తేడా వచ్చాయి. ఇవి పడిపోతున్నాయి. ఇప్పుడు ఏది మన సేట్లు కాక ఊళ్ళో కొట్లు పెట్టే కాడికి వచ్చి మెక్డొనాల్డ్స్ ఐకియాలు డీమార్ట్లు వచ్చి ఎట్లా మన ఊరి వ్యాపార సీట్లను డిస్ట్రక్ట్ చేసినాయో మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది. దీన్ని మనం మళ్ళీ ఉచిత విద్య ఉచిత వైద్యం సామాన్యునికి అందుబాటులో ఉండేది ఎట్లా చేయాలనే దాని మీద నెక్స్ట్ మా మేనిఫెస్టో ఉంటుంది, ఏది కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా. రాష్ట్ర రాజకీయాలకు వస్తే మరొకసారి నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీదకి వచ్చినటువంటి వ్యతిరేకతని మీ వైపు మార్చుకోవడం కావచ్చు లేదా మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకునే దిశ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికలు నిర్వహిస్తుందంటే ఏం చెప్తారు? ఇంకా మేము ప్రణాళికలు ఇవ్వకముందే బీజేపీని తెచ్చి మధ్యన పెట్టింది కాబట్టి ఆయన సరే బీజేపీ మధ్యలోకి వచ్చింది కాబట్టి అసలు తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ బీజేపీ అంటే ఏది సెకండ్ ప్లేస్లో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ సెకండ్ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాతోని బీజేపీని లేపే పనిలో పడ్డాడు. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ఒడ్లకాడ తెలుసు. బీజేపీని లేపే పనిలో కూడా కేసీఆర్ గారు ఉన్నారంటారా? ఉన్నాడు. ఆయన ఆయన రక్షించే పనిలో బీజేపీ ఉన్నది.
లేకపోతే కత్తులు తీసారు మా వాళ్ళు ఇప్పుడు ఈటల గారి మీద వెయిట్ అయ్యడం కావచ్చు, ఆయన బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ కావడం కావచ్చు, అంతా కేసీఆర్ గారు వందల సార్లు చెప్పిన ఈటెల కాంగ్రెస్ కి రావాల్సిన వాడు బీజేపీకి ఎందుకు పోయిండు, బీజేపీకి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, వస్తే కాంగ్రెస్ లో రావాలి జాయిన్ అవ్వాలి అట్లా. కానీ బీజేపీ వైపు నెట్టిందే తను ఏది మరి కేసులే అయిపోయింది ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్యే అయితే తప్పు చేస్తే వదిలేస్తారా ఎట్లా, నాకు అది అర్థం కాలే. దళితుల భూములు గుంజుకునే ఎంతమంది ఆస్తులు కొట్టి ఎంత సెకండ్ ప్లేస్లో బీజేపీని కేసీఆర్ గారు లేపుదాం అనుకున్నా కూడా ఇప్పుడు ఉన్నది అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకటి రాజసింగ్ గారు అయితే అది ఆయన సొంతగానే గెలిచినటువంటి సీటు, నెక్స్ట్ రఘునందన్ రావు గారు దుబ్బాకలో వచ్చారంటే అది ఎప్పటి నుంచో ఆయన కొట్లాడుతుంది కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి సింపతితోనే ఆయన కూడా గెలుచుకున్నారు. మూడోది ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ రఘునందన రాజేంద్ర గారు వచ్చారు అంటే అది ఆయనకున్నటువంటి ఇమేజ్తోనే అది కూడా గెలిచారు. ఇప్పుడు ఉన్న మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళ పరపతితోనే గెలిచిందే తప్ప బీజేపీ పుంజుకుంటుందా అంటే ఎట్లా చూడాలంటారు? అదే మనము సూక్ష్మంగా ఆలోచించకపోతే అమర అదే సమస్య. 18 సీట్లు 5000తో పోయినాం మేము, 35 సీట్లు 10,000 లోపుతో పోయినాం. అవును, గింత పెరిగితే చాలుగా ఇంత పోవడానికి. అంతేగా ఇప్పుడు నేను ఓడిపోయిందంటే 1800 నాకు టెక్నికల్గా చూపిస్తున్నారు, వాస్తవానికి 18 ఈవీఎంలు చెడిపోయింది ఎవడు చూస్తలేడు, నాకాడ 18 ఈవీఎంలు చెడిపోయి హైకోర్టులో కేసు ఉంది ఎవరికి తెలియదు, దాయకర్ ఓడిపోయింది అయ్యో చాలా నారో మార్జిన్లో పోయిండు, ఓడగొట్టిందా ఓడిపోయిందా అన్న దాని దగ్గర జనానికి తెలియదు, అయ్యో దాయకర్ ఏదో కొట్లాడిండు పైసలు లేనట్టుంది అమ్మో చివరి కాలు బాగా పెట్టినట్టుంది కాదు. అది ప్రజలు పైసలకి ఓట్లు వేస్తారు అనేది మన మూర్ఖత్వం. నేను పెట్టిన దానికి నాకు పడ్డదానికి లెక్క ఉంది, అసలు 89,000 ఓట్లు వచ్చినాయి నాకు, నాతోటి పోటీ చేసిన ఓటు పెట్టిన దానికి నేను పెట్టిన దానికి ఆస్మాన్ ఫరాక్ తేడా ఉంటుంది. ప్రజలు ఓట్లకే పైసలకే ఓట్లు వేస్తారు అనుకోవడం తప్పు. ఇప్పుడు మరి కేసీఆర్ పెట్టిన పైసలు ఈటల రాజేంద్ర పెట్టింది ఆడ, కాబట్టి మంచితనము నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా కౌంట్. కానీ ఇప్పుడు బీజేపీని 2000-3000 స్థితి నుంచి 10,000కు నెట్టి ఇంకా వచ్చిన ప్రత్యామ్నాయాలు 2000-3000కు పెడితే పోయ్యాయి కాంగ్రెస్ ఓట్లే కదా. అంతేగా ఇప్పుడు అందరు మా మీదనే కదా, ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టేటోళ్ళు తక్కువ, అందరూ బాణమేమో అటు పెడతారు, ఏది బాణం గుత్తి ఇటు పెడతారు, కూర్చుడు ఇటే కాంగ్రెసే. ఇప్పుడు కమ్యూనిస్టులలో ఒకళ్ళు ఇద్దరు నాకు అనుమానమే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ మాకు వైఎస్ఆర్ టీపీ మాకు అనుకూలంగా ఉంటుందని నేను అనుకోను. సో ఇప్పుడు బీఎస్పీ వచ్చింది అట్లనే, ఇవన్నీ కూడా ఈ మా ఓటు బ్యాంక్ ఎంఐఎం మామల్ని గుంజేస్తుంది ఏ ముస్లిం ఓటు బ్యాంక్ అని ఎటొచ్చి టీఆర్ఎస్ పార్టీకి అఫెన్సివ్ ఉండడానికి ఇప్పుడు మళ్ళీ హిందూ ఓట్లు అని చెప్పేసి బీజేపీ వస్తుంది. సో ఈ పెరిగేది కారణాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి లక్ష్యం ఒకటే కాంగ్రెస్ అంటారా? అందరి లక్ష్యం కాంగ్రెస్, ఎవరు కాంగ్రెస్ అనుకూలమో చెప్పు దీంట్లో ఒక్కరు. కానీ బయటకు వచ్చేది మాత్రం అందరూ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, మరి అది అధికారంలో ఉన్నోండి అంటారు కాబట్టి ఆయన అనేసరికి అందరు నమ్మాలి కదా, అట్లా ఉంటుంది. కాబట్టి ఒక్కటి అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు, ప్రజలకు అంత తెలుసు, తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఉండే కార్యాచరణలు అన్నీ కూడా ఒకటి ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం. ఈ ఓటు అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది బాస్, ఇక్కడ ఆంధ్ర కంటే ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఒక ఓటు కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ నీకు ఎంత 10,000కి వచ్చింది. సో ఒక బూత్ కాస్ట్ 1 crore వచ్చింది అకార్డింగ్ టు అవర్ హుజూరాబాద్ ఎలక్షన్. సో అంత రిచెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా బాండ్సే అన్నీ లేవు. సో బీజేపీకి ఎక్కువ బాండ్స్ ఉన్నాయి, ప్రకటించకపోయినా టీఆర్ఎస్కు ఇట్లాంటి రీజనల్ పార్టీస్కు బాగా ఫండ్ ఉంటుంది. సో మేము ప్రజల్ని సమస్యల పట్ల జాగరూకం చేసే ప్రయత్నం చేస్తాం. ఇగో పైసలు పెట్టి గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో ఇక 100 మంది 2-3 సార్లు అంటే మన వాళ్ళు కూడా ఫీల్ అయింది, కానీ ఆ ఊసుగాన్ రోడ్ పాసుగాన్ రోడ్ అంతా ఎమ్మెల్యేలు అవుతున్నారు, వానికి సోయి లేదు ఏం లేదు, వానికి అసలు పరిపాలన ఏందో తెలియదు, వాడు ఎమ్మెల్యే అయిండు కథం చాలా బొగ్గు వచ్చింది ముందర తిరుగుతాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా అలాగే పెట్టారు, ఇప్పుడు కథం ఇదంతా కేసీఆర్ పరిపాలిస్తాడు, ఆ ఒక్కళ్ళు ఇద్దరు పరిపాలిస్తారు, ఆ పరిపాలన కుంటూ పడుతుంది. ఇప్పుడు వడ్లే కొనలేని స్థితికి పోయింది 6-7 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఉందా ఈ సమస్య? పోనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇంత పేద రాష్ట్రం అంటారు కదా అందరూ, మరి ఎందుకు జగన్ కయ్య ముత్తుకుంటలేడు? అయ్యో నా ఓట్లు ఎవరు కొంతారు ఎవరు కొడుతారు ఏం ఏడుస్తలేడు కదా జగన్, నింపాదిగా ఉన్నారు మరి ఎందుకు ఉంటుండే ఆంధ్రప్రదేశ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సో అక్కడ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలకు అన్ని అంశాలు అవగతం అవుతున్నాయి, మరింత చేరువుగా వెళ్ళి చెప్పే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో వీళ్ళు ఎవరు సీనియర్లు చాలామంది ఉన్నారు కదా, కానీ బయట పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని పీసీసీగా చేయడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఈయన నోరున్నాయన, నోరున్నాయనకు నోరున్నాయనని పెడితేనే మంచిది అనుకుని రేవంత్ రెడ్డి గారిని పెట్టిండ్రు. దానికి తోడు
కసీ కొట్లాడాలనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర మరింత ఉన్నదని చెప్పి అది శానం గమనించింది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లలో కసీ లేదా పట్టుదల లేదే రేవంత్ రెడ్డి గారి లాగా నొరేసుకుని పడటం అనేది లేదంటారా? సీనియర్లు కేసీఆర్ కంటే చాలా సీనియర్లు. కేసీఆర్ ను తిట్టాలంటే కూడా ఆ స్థాయి కాదనేటో లీడర్లు ఉన్న మా దాంట్లో. ఇప్పుడు జానారెడ్డి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అన్నట్టు అంటారా? ఒక మాట అనుకుందాం, దామోదర్ రాజశివ గారు కేసీఆర్ గారు అన్నట్టు అంటారా? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి, ఎప్పుడన్నా బయటకు వెళ్ళి కేసీఆర్ని ఒక మాట అంటారా? వాళ్ళు ఒక సోబర్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు. అంటే ఇది నాన్ సోబర్ రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తలే, టిట్ ఫర్ టాట్ లెక్క ఉండాలి. తూకిత్తా బోలేతో తూకిత్తా అంటేనే నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోతాడు. మా పార్టీ కాకపోయినా కిషన్ రెడ్డిని తిట్టిన మాటలేంది, మా పార్టీ కాకపోయినా బండి సంజయ్ అన్న మాటలేంది, గతంలో కాంగ్రెస్ కొడుకుల్లారు అనలేదా? మేము ఆ భాష వాడేసరికి దయాకర్ ఏంది ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడతాడు, మరి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా? ముఖ్యమంత్రి మాట్లాడితే లెక్కేనా? ఇప్పుడు ఆవు చేల్లో మేస్తే దూడ ఘట్టనమయ్యేది కదా. ముఖ్యమంత్రి అంటే బూతులు మాట్లాడితే, బూతులు అనే దానికంటే అవన్నీ ఒక రకమైన అన్డెమోక్రటిక్ అన్పార్లమెంటరీ వర్డ్స్. బూతులు పెద్ద గేమ్ మాట్లాడడానికి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టగానే బాధపడతారు అందరూ, మరి కేసీఆర్ తిట్టగానే బాధపడరేంది? నవ్వుతారు. అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గంతేనా ఆయన? అంటే ఇక మిగతా ఆయనకు తిట్టే పేటెంట్ రైట్ ఉన్నట్టా ఇట్లా? అంటే రేవంత్ రెడ్డి గారి పిసిసి సెలక్షన్లో కూడా చాలా అనుమానాలు కావచ్చు లేదంటే అపోహలు కావచ్చు ప్రజలు చాలా ఉన్నాయి. ఇప్పటికే అది టీడీపీ బి పార్టీగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారికి పిసిసి రావడానికి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారికి రికమెండ్ చేశారనేటువంటి కామెంట్స్ కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి బయట. ఇప్పుడు ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ కోణం నుంచి ఆలోచించి చెప్తారు. ఇప్పుడు మా అధినేత్రి మది నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి మేము తనను ఓన్ చేసుకుంటాం. వ్యక్తిగతంగా కూడా నాకు రేవంత్ రెడ్డి గారు అభిమాన నాయకుడే. నేను వ్యక్తిగతంగా కూడా నాకు మొదటి నుంచి మేమిద్దరం కలిసి ఉన్నోళ్ళం. తను టీడీపీలో ఉన్నప్పటి నుంచి అయినా సరే, మేము మూమెంట్లో ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు నేను కూడా మూమెంట్ నుంచి వచ్చాను, నాకేం పార్టీ పెడతారు మరి? ఇప్పుడు నేను టీఆర్ఎస్ అనుకూలంగా పెడతారా? సో అట్లా అది అది పద్ధతే కాదు. కారణాలు ఏవైనా షార్ట్ లిస్ట్లో తను నెంబర్ వన్గా నిలిచిండు, తనకి ఇచ్చిండు, దాన్ని గౌరవించాలి. అది ఎవరి నిర్ణయము? అధిష్టానం నిర్ణయం. స్లోగా అదే నడుస్తుంది. అంటే జనరల్గా పార్టీలో చూసుకునేది ఓట్లు ఎలా రాబట్టుకోవాలి లేదంటే మాటలు మాట్లాడితే సరిపోద్దా అనే దగ్గరికి వస్తే సరిపోతుంది అంటారు. ఇప్పుడు అదే రీసెంట్గా జరిగినటువంటి హుజూరాబాద్ ఎలక్షన్ చూసుకున్నాము. 2014-19 ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా కౌశిక్ రెడ్డి గారికి 60,000 ఓట్లు అయితే వచ్చాయి, ఓడిపోవచ్చు కాదు సెకండరీ. 60,000 ఓట్లు అయితే పార్టీకి వచ్చాయిగా. ఇప్పుడు మన జరిగినటువంటి బై ఎలక్షన్లో చూసుకుంటే దాదాపుగా 3,000 పడిపోయింది అది. ఇప్పుడు మేము కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు లేకుండా చూసుకోవాలి. కౌశిక్ రెడ్డి ఉండుంటే మళ్ళీ 60,000 ఓట్లు కావచ్చు లేదా ఇంకా కాదు వచ్చేదంటారా? పార్టీ ఏం పోయింది అక్కడ మెసేజ్? గెలిచిన వాళ్ళే పోతారు అనుకున్నాం, టికెట్ ఇచ్చేటోళ్ళు కూడా పోతారు అనేది రాలేడ ఇప్పుడు. ఇక్కడ టికెట్ అడిగే మనోడు బీజేపీలోకి పోయిన టీఆర్ఎస్ వాళ్ళకు ఫోన్ చేసి అన్నా నేను వస్తున్నా మనదే టీఆర్ఎస్ టికెట్ అని చెప్పే. అంటే ఒకవేళ మేము టికెట్ ఇచ్చినాక టీఆర్ఎస్కి పోతే ఏమో ఒకసారి ఆలోచించి గాను, అసలు క్యాండిడేట్ లేక 3,000 వచ్చినందుకు సర్దు మురిపం చేయదు. టీఆర్ఎస్లోకి పోయి ఉంటే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే అరే వాళ్ళు టికెట్ తీసుకొని పోతారా నువ్వే అంటుంటే. కాబట్టి దాన్ని ఆడుకోవడానికి కేసీఆర్ అప్రజాస్వామిక ఒక ఏమంటే రాజకీయం నడుస్తున్నది. సో రేపు ఇట్లనే ఉంటుందని భ్రమపడుతున్నారు వాళ్ళు. భ్రమపడని, ఇప్పుడు బీజేపీ కూడా గెలిచింది వాళ్ళ సొంత బలం మీద అనుకుంటారు, అనుకొని నష్టమైంది. ఇవాళ ఎందుకు చాలామంది కాంగ్రెస్ ఓట్లు అటు మళ్ళినాయి, ఎందుకు మాజీల ఓట్లు అటు మళ్ళినాయి, ఈటల రాజేందర్ పోయినాక 1,000 ఓట్లు 116,000 ఓట్లు ఏమని వాళ్ళు ఏమనుకుంటారు? మా శ్రమశక్తి అనుకుంటారు వాళ్ళు. కేసీఆర్ను ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ గెలిపించారని ఆయన మౌలిక సూత్రం వాళ్ళు గమనిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఏదో కాంగ్రెస్ పార్టీ 3,000 పడిపోయినందుకు ఈటల రాజేందర్ గెలుపును కూడా బీజేపీ గెలుపు కాదంటే ఆయనకి ప్రయత్నం చేయట్లేదు. ఆల్టర్నేటివ్లో ఈ ప్రభుత్వం ఓడిపోవాలని కసిగా చూసింది జనం. అదే ఫలితం అన్ని 100 కోట్లు పెట్టినా కూడా ఈటల రాజేందర్ గెలుపు కారణం. ఇదే ఫలితాలు రేపు పొద్దున మరలా అతి కొద్ది టైంలోనే మరలా ఎలక్షన్ జరిగి ఇద్దరు ఫెయిల్యూర్ సేటు ఇక మర్చిపోతారా జనం?
ఆడబెట్టినట్టు 300 కోట్లు ఆడబెట్టినట్టు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటారా అంటే ఎమ్మెల్యేలు మంత్రులంతా తిష్టేసి కూర్చుంటారు కదా. అలాంటప్పుడు ఎవరిది ఇప్పుడు ప్రభు ప్రజలు ఇప్పుడు మా కోట్లు వస్తే బాగుండు, మా ఓడి ఎమ్మెల్యే పోతే బాగుండు, మా ఓడి రాజీనామా చేస్తే బాగుండు అని అందరు 119 ఎందుకు అనుకున్నారు? ఉప ఎన్నికకు వస్తే కేసీఆర్ ఖర్చు పెడతారని. అంటే ఏంది, అక్కడ అభివృద్ధి లేదనే కదా జనం ఉద్దేశం. ఇప్పుడు మీరు సింగిల్గా వచ్చినప్పుడు ఇట్లా అయింది, మల్టిపుల్గా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నువ్వు 80 గెలిచినావు, ఎంపీలు వచ్చేసరికి నీకు మిల్క్ మిక్స్డ్ వచ్చింది రిజల్ట్. ఈ బై ఎలక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనోడిగా మొత్తం ఆయనే మొత్తం దిగుతుండే, హరీష్ రావు లేడు, ఎల్ఐ లేడు, మలయ లేడు, ఆయనే చీఫ్ ప్యాటర్న్గా తిరిగిపోయేస్తున్నాడు. ముఖ్యమంత్రి ప్రచారంలో తిరిగి ఎవరు, కలెక్టర్లు లేరు, చీఫ్ సెక్రటరీ లేరు, సెక్రటరీ లేరు, అంతా ఆడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ లేక దిగి మొత్తం వాళ్ళే ప్రచారం చేస్తుండ్రు. ఈ దానికి ఏం చెప్తాం, ఈ స్థాయికి గవర్నమెంట్ వ్యవస్థ కూడా దిగదాని. సో రేపు జనరల్ ఎలక్షన్స్కు బీజేపీని టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో సీరియస్గా ఎండగడితే ఇప్పటికీ బీజేపీకి ఇక్కడ ఏం ప్రేమ లేదు, వాళ్ళ పాపం బా వాళ్ళు సంతోషపడుతురు. ప్రతి నష్టంలో బీజేపీ టీఆర్ఎస్ ఉంది కదా ఇక్కడ జరిగిన దాంట్లో. సో దానికి వ్యతిరేకంగా ఓటు జరుగుతుంది అనేది నా నమ్మకం. దాన్ని కన్సాలిడేట్ చేయాలి. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కలుపుకుని పోయేటువంటి పరిస్థితులు మళ్ళీ అందరూ ఏకమై అధికారంలో తీసుకు. ఇప్పుడు మా వాళ్ళకి ఒకటే నేను చూసిన, పవర్ లేనిది 2 సార్లు అయింది, కార్యకర్తలకు మండుతుంది. ఎవడైతే నక్కేశాలు వేస్తాడో వాడు నానే నరుకుతారు. 2 సార్లు పవర్ లేకుండా పోయింది మన వాళ్ళ కొట్లాట వల్లనే. ఇప్పుడు కూడా వీళ్ళు కొట్లాడుకొని మేము పవర్ రాకుండా చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్త కామన్గా అయితే ఉంటారని నేను అనుకో, నేను చూస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీకి సరిగా పోకపోతేనే నాకే ఫోన్లు చేసి అన్నా నువ్వు వస్తావా రావా ఏంది నీ సంగతి ఏంది అనే కాడికి వచ్చింది. ఒరే నాకేదో పంచాయతీలు ఉన్నాయా అమ్మయ్య గారు నేను చూసుకుని వస్తామంటే నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు అని ఓటేసినావు, నీకు ఓటేసినాం, నీ పంచాయతీ పక్కన పెట్టి నువ్వు వచ్చి తిరుగా అంటుండ్రు. నేను నేను ప్రత్యక్షంగా నేను ఏదో అబద్ధాలు కూడా చెప్పనవసరం లేదు కదా. నేను 2వసారి ఓడిపోయిన తర్వాత అతి తక్కువ సార్లు పోయిన కాన్స్టిట్యున్సీకి కూడా. ఎందుకు ఈ గ్రూపులలో వెళ్ళి ఎక్కడ లొల్లి పోయి వస్తున్నాం ఈ గ్రూపులు చేయబట్టి అమ్మ, నేనేమో కాంగ్రెస్ గ్రూప్, మరి కాంగ్రెస్ అందరు కాంగ్రెసే కానీ ఇటు పోవద్దంటే అటు పోవద్దంటే ఎటు పోవాలి మరి. సో నేను కార్యకర్తను చూసుకుంటే ఇప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఈ గ్రూపులలోల్లి ఎవడన్నా వాని గ్రూపుల తలకేవాడు పెట్టుకొని పోయి మనకు అక్కర్లేదు. అల్టిమేట్గా జనం జనం సమస్యలే తీసుకోవడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. డెఫినెట్గా రేపు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది, గ్రూపుల్ని కలిపేది కూడా కార్యకర్తలే అవుతారు నాకు అనిపిస్తుంది. అట్లా అల్టిమేట్గా వచ్చేసింది ఎందుకంటే దేశవ్యాప్తంగా నెగిటివ్ వచ్చే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చే ఇంకేం గ్రూపులు అంటే ఓడిపోతానికి గ్రూపులు కట్టాలన్నా, గెలిస్తానికి గ్రూపులు కట్టరు మీరు, మీ అందరికీ సపోర్ట్ చేస్తాం. గెలిచేది గ్రూప్ ఉండాలి కానీ ఓడిపోదానికి గ్రూపులు ఎందుకు? మళ్ళీ ఇంకోటి సీనియర్లు లేరు, జూనియర్లు లేరు దీంట్లో. కాంగ్రెస్ కొరకు అందరు కలిసి కొట్టాడే టైం వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చిన తర్వాత బహిరంగంగానే అందరు సీనియర్లు చాలామంది వ్యతిరేకించారు కదా. ఇప్పుడు ఆ వ్యతిరేకతను అందరినీ లేదు అందరం కలిసి ఉన్నాం అని చెప్పే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? విమర్శలు వ్యతిరేకత ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఏ పార్టీలోనైనా. వాళ్ళు చెప్పుకోరు మేము చెప్పుకుంటాం, ఇంతే తేడా. మాదేమో కెమెరాల ముందు వస్తుంది, వాళ్ళదేమో గుట్టుసప్పుడు కాకుండా ఉంటుంది. ఒకవేళ అది వాళ్ళది బయటకు వచ్చినా వాళ్ళ అన్ని కెమెరాలు వాళ్ళే కాబట్టి మూసిపెడతాం, అంటే వాళ్ళే టీవీలు వాళ్ళే పేపర్లు కాబట్టి రాయరు. మాది ఏంటంటే కొయ్యి కయ్యం అన్నా కూడా గింత పెద్ద బ్యానర్ రాయటం వస్తుంది, కాంగ్రెస్లో కుమ్ములాట్లని వస్తాయి. సో మొన్న కూడా చూడరాదు, ఈటల రాజేందర్ మీద కేసీఆర్ ఓడిపోయిందనే ప్రచారం కంటే కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదనేది ట్రోల్ అయిపోయి. మరి కేసీఆర్ ఓడిపోయింది ఇది ఎక్కువనా కాంగ్రెస్? మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు ప్రతి దాంట్లోనూ కేసీఆర్ గారు దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ అటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయదు? మ్యానిపులేషన్స్ అసలు బూత్ లెవెల్ మేనేజ్మెంటే చేయదు. ఇగో ఇప్పుడు మళ్ళీ మేము బూత్ లెవెల్ ఆర్గనైజేషన్కి వచ్చినాం మేము. అసలు కాంగ్రెస్ పార్టీ మ్యానిపులేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయదు. ప్రజలు బయన్ లార్జ్ గెలిపించాలనుకున్నప్పుడు గెలిపిస్తారు, అట్లా అని పోతున్నాం మేము. కానీ ఇప్పుడు కేటగరైజ్ చేస్తున్నాం, మొత్తం పని విభజన జరుగుతుంది, ఎవరి పనులు వారికి అప్పచెప్తాం. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతా వర్క్ హాలిక్గా పనిచేస్తారు ఈ 2 సంవత్సరాలు చాలా సీరియస్గా. కాబట్టి మనమేదో ఉత్తగనే ప్రచారం చేసి పీకేలను పెట్టుకొని మనం ప్రాపగండాని పెట్టుకుంటేనే అవుతుంది, ఇట్లా ఇష్యూస్ క్రియేట్ చేసి ఆడ గాలి ఊతే గాలి వస్తుంది అనేది కాదు. న్యాచురల్గా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కలగాలంటే మేము చేసింది చెప్పుకోవాలి, అవతలోడు చేయలేనిది చెప్పాలి. ఇప్పుడు ఇది మేము చేయాల్సింది, అంతే తప్పితే దేన్నో అడ్డం పెట్టుకొని గెలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండదు నాకు తెలిసి. ఫైనల్గా దయాకర్ గారు,
10 సంవత్సరాల తెలంగాణ ప్రకటన కావచ్చు ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తానటువంటి కాన్ఫిడెన్స్ కు సంబంధించి కావచ్చు ఓవరాల్ గా ఏం చెప్తారు నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా తొందరలోనే వస్తాడు ఈ జూన్ వరకు వస్తారు నాకు తెలిసి జూన్ లోపటనే అవుతది ఈ ఎన్నికల ప్రక్రియ అంతా అయిపోయేంత వరకు ఒక నూతన ఉత్తేజంతో నూతన అంశాలతో ఆధునిక భారత నిర్మాణానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక నూతన వైరుధ్యం ఉన్న ప్రభుత్వం ఏర్పడడానికి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రణాళిక జరుగుతది కేవలం క్యాజువల్ గా కాదు ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఒక ట్రెండ్ చెప్తా ప్రభుత్వ విద్య వైద్యాన్ని ప్రభుత్వ విద్య వైద్యాన్ని మనం అందించగలగడం అనే లక్ష్యంతో ముందుకు పోవాలని ఒక కొత్త ఆలోచన చేస్తున్నాం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవి రెండు సామాన్యునికి ఫ్రీగా రావాలి ఓకే ఇది ఎట్లా అనేది మా లక్ష్యం ఉంటుంది ఇక మేము 3 ఎకరాల భూమి ఉంటది మిగతా అన్ని మిగతా గతంలో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలతో పాటు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉద్యోగ కల్పన 2 లక్షల ఉద్యోగాలు తర్వాత జనరేషన్ ఆఫ్ 2 లక్షస్ ఎంప్లాయ్మెంట్ అది డిఫరెంట్ మళ్ళీ ఎందుకు రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలు ఇవన్నీ మారినందుకు పెంచే 450,000 నుంచి 600,000 చేయడమేమో అది ఒక భాగం కానీ ఉన్న కాలీన పూర్తి చేయడం ఒక భాగం ఉపాధిని కల్పించడం అదంతా ఉంటది మీకు రైతులకు ఇది చేస్తాము తర్వాత స్వామినాథన్కి ఇవన్నీ ఉంటాయి బట్ అన్నిటికంటే ప్రత్యేకంగా ఏంది ఇప్పుడు పేదోనిగా మారుతున్న సామాన్యుని పరిస్థితి ఏంటంటే విద్య వైద్యం కాస్ట్లీ అయిపోయింది వీటిని వంతుల వారీగా లేదంటే ఎట్లా దీన్ని ఉచితం చేయొచ్చో సాధ్యాసాధ్యాల మీద చర్చ జరుగుతుంది సరే మాది ఎవరు ప్రకటించవచ్చు కాక రేపు టీఆర్ఎస్ అనొచ్చు బీజేపీ కూడా మేమన్నాం అనొచ్చు ఏదన్నా కావచ్చు కానీ దాని మీద కేటగరైజ్డ్గా వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి రేపు రాబోతున్నది ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ విద్య నుంచి ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏమైంది ప్రభుత్వం నుంచి ఎయిడెడ్ నుంచి ప్రైవేట్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎయిడెడ్ కాలేజీలను కూడా పెద్ద సమస్య అవుతుంది మళ్ళీ ఎట్లా ముందుకు పోయినామో మళ్ళీ అట్లా వెనకకు వచ్చే ప్రయత్నం చేస్తే మహా అయితే 20,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో ఒక 8-9 ఇయర్స్ కనుక మనం కన్సాలిడేటెడ్గా మనం విద్య మీద వైద్యం మీద ఢిల్లీ ప్రభుత్వం పెట్టినట్టు అఫ్కోర్స్ కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్య మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తుంది దానికంటే ఇంకా స్పెసిఫిక్గా మనం చేసుకోగలిగితే సామాన్యునికి ఆర్థిక భారం అవుతున్న ఈ రెండింటిని కనుక మనం ఫ్రీ చేయగలిగితే అంతకంటే ఇంకోటి లేదు అంటే ఇట్లా ఒక కొత్త ఆలోచనతో కొత్త ఒరవడితో పార్టీ ఆలోచిస్తుంది జాతీయ స్థాయిలో కూడా న్యాయ పథకం మళ్ళీ ఏది ఎవరైతే పేదలు ఉంటారో వాళ్లకు ప్రతి సంవత్సరం ప్రతి నెలకు 7,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతో అట్లా భారతదేశంలో 30 కోట్ల పైచిలకు పేద కుటుంబాలకు న్యాయ పథకాన్ని ఎట్లా తీసుకుపోతున్నాం ఆడ కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం వైపు వంతుల వారిగా అదొక ప్రణాళిక ఉంది దాన్ని ఇంకా మేనిఫెస్టోలో పెట్టలేదు ఏ రంగాల వల్ల సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటుండో వాటిని మరింత సరళతరం చేసి సామాన్యునికి చేతిలో పెట్టడమే కాంగ్రెస్ పని ఉంటుంది ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం ప్రజలు దాన్ని నమ్ముతారనే నమ్మకం ఉంది పోయినసారి నమ్మలే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మలే ఈయన 2 సార్లు వచ్చినా ఇంకా రుణమాఫీ కాలేదు ఆయన నమ్మిండ్రు మరి వాళ్ళు చెప్పింది నమ్మిండ్రు నేనేం చేయాలి నేను చెప్పేది సిన్సియర్గా చెప్తే చేసేది కూడా సిన్సియర్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్గా రేపు 2 ప్రాంతాల్లో కూడా జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే ఫైనల్గా మీకు కంగ్రాచులేషన్స్ అతి త్వరలో పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఇప్పటి వరకు అద్దంకి దయాకర్గా ఉన్నటువంటి మీరు డాక్టర్ అద్దంకి దయాకర్గా మారబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ అయితే మా ఛానల్ ముఖంగా మేము అడిగేది ఒకటి ఏంటంటే డాక్టర్ అద్దంకి దయాకర్ అయిన తర్వాత మరలా ఫస్ట్ ఇంటర్వ్యూ మా కెమెరా ముందు డెఫినెట్గా మైరా టీవీ మైరా అందరి ప్రజల యొక్క మన్ననలు పొందుతుంది అట్నే మళ్ళీ కొనసాగాలి మేము ఎప్పుడు కూడా మీకు సహకరిస్తామని చెప్పి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదండి ఇది నాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా